ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని వాక్యం వెంటన్నటువంటి నా సహోదరి సహోదరులకు స్నేహితులకు దైవజనులకు ప్రభు పేరిట వందనములండి. దేవుని వాక్యం వినే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభ, నీ పవిత్రమైనటువంటి జీవము కలిగినటువంటి మర్మములు కలిగినటువంటి సత్యవాక్యమును నాకు మాకు బోధించండి. నేను అయోగ్యుడను, ఒట్టివాడను, నన్ను నీ రక్తముతో కడిగి నీ మెల్లని స్వరము ద్వారా నాతో మాతో మాట్లాడండి. వినివారికి చెప్పువారికి తోడై ఉండండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేసి నీ ధర్మశాస్త్రములను ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లు నా కన్నులు మా అందరి కన్నులు తెరవండి. యేసు నామముని మనవలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు అని ప్రజలు ఈ దినాల్లో నమ్మటానికి కష్టపడుతున్నారు. అనేక సంఘాలు, అనేక డినామినేషన్లో ప్రభు వేరు, యెహోవా వేరు, పరిశుద్ధాత్ములు వేరు అని వేరు చేసి సంఘాలు కూడా వేరువేరుగా కట్టేసుకున్నారు. బోధలు కూడా వేరువేరుగా మారిపోయినాయి. ఆచారాలు, సాంప్రదాయాలు వేరువేరు అయిపోయినవి. కాబట్టి వాక్యము ఉన్నదన్నట్టు ఎవరో గ్రహించలేకపోతున్నారు. ఏదో కొద్దిమంది పరిశుద్ధాత్మతో నింపబడి గంటల గంటలు ప్రార్థన చేసి వాక్యాన్ని పరిశోధించి, ఇంకా కొన్ని గ్రంథాలు పరిశోధించి పరిశీలించి బహుజాగ్రత్తగా బోధించే మహాభక్తులు మన మధ్యలో ఉన్నారు. కానీ అందరూ ఆ పని చేయటం లేదు. బైబుల్ చదివి తమకు తెలిసినవి, మనసులో ఉన్నవి, తమకు అనుభవం ఉన్నటువంటి వాక్యాలను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ అంచె దినములలో సాతాను కార్యం చాలా ఎక్కువగా ఉంది. ప్రభువు వారు చెప్పారు, అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఆలస్యముగా అవుతున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అవునండి, ఏ ఒక్కరూ నశించిపోకూడదని, మరి ముఖ్యంగా నరకమును, పాతాళమును, సాతాను కొరకును, వాని దూతల కొరకు మాత్రమే దేవుడు సిద్ధపరిచాడు తప్ప మనలో ఎవరి కొరకు సిద్ధపరచలేదు. ఆయన ప్రేమ గలవాడు, అందరికీ దేవుడు. హిందూ, ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, రంగు ఇవేమీ లేవండి దేవుని దృష్టిలో. మనమందరము దేవుని బిడ్డలమే. కాబట్టి మనందరి కోసం దేవుడు సిద్ధపరిచింది పరలోకం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆలస్యం చేస్తుంటే ప్రజలు అనుకుంటున్నారు దేవుడు ఇంకా రావడం లేదు, రావడం లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే మారిన వాళ్ళు బతికడుతున్నారు, మారిన వాళ్ళు ఇంకా చెడు వ్యసనాలలో పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఏమో దేవుడు ఆశపడుతూ ఉంటే అందరినీ అన్ని చోట్ల చెడగొట్టాలని సాతానుడు చాలా ముమ్మరంగా పనిచేస్తున్నాడు. ఈ దినాలలో ఈ ప్రపంచ అంతమునకు వచ్చి ఉన్నామని, లేక రెండో విధంగా ఆలోచిస్తే మనము కూడా ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధపడుతూ ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినమున రెండవ రాకడలో మరొక భాగమును మనము ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు రాకడ విషయంలో ఆయన ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఏమి జరుగుతాయి, పరిస్థితులు ఎలా ఉంటాయని మూడు ముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఆ మూడో విషయాన్ని దినాన్ని మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చే ముందు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని దేవుని వాక్యములో మనము చూచినట్లయితే, మరి మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15:51-52 వాక్యాలను చదువుకుందాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు
ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈ మొదటి కొరింథి 15:51-54 మనం చూస్తే మూడు ముఖ్యమైనటువంటి అంశాలను మనము చూస్తూ ఉంటాం. ఒకటే, ఇది చివరి బోర అని మనము చూస్తూ ఉన్నాము. దేవుని దూత కడబోర ఊదుతూ ఉన్నప్పుడు ఆ బోర ప్రపంచమంతా వినబడుతుందని వాక్యం చెప్పబడుతూ ఉంది. అది దేవుని పిలుపుకు సాదృశ్యం. ఆ బోర ఊదినప్పుడు మధ్యాకాశానికి వేవేల దూతలతో ప్రభువారు వస్తున్నప్పుడు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, అన్యులు, సిక్కులు, ప్రభు లేడన్నవారు, ప్రభువుని ఎరగనవారు, యేసు ప్రభు దేవుడు కాదన్నవారు, అలాగే ప్రభువును నమ్ముకున్నవారు అందరూ కూడా చూస్తారని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఇది కడబోరని మరి లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఇందులో మొట్టమొదటిగా నిమిషము లేక రెప్పపాటులో మనము మార్పు పొందుతాము. ఓ మనిషిలో మార్పులు రావాలంటే ఒక్క క్షణంలో, ఒక్క నిమిషంలో ఎప్పుడు మార్పులు రావు. పుట్టినవాడు ఎన్నో సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరములు గ్యాప్ వస్తేనే కానీ మనిషిలో మార్పులు రావు. పోలికలలో కానీ కొన్నిసార్లు మనము చిన్నప్పుడు చూసిన బిడ్డల్ని 20 సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళని ఎంతో మార్పు చూస్తాం. అది మనము గుర్తుపట్టలేము. అది ఎంతో ఆశ్చర్యం, దేవుడు మానవ శరీరంలో ఇచ్చిన డెవలప్మెంట్. కానీ రెప్పపాట్లో డెవలప్మెంట్ అంటే ఇది చాలా ఆశ్చర్యం. రెప్పపాట్లో టోటల్ చేంజ్ దేవుడు చేయబోతా ఉన్నాడు. అద్భుత కార్యాలు దేవుని రాకడ ముందు జరగబోతున్నాయి. ఇవి ఆశ్చర్యపడవలసినవి కాదు. క్షణములోనే చేస్తాడు దేవుడు. క్షణములోనే ఆ మహానుభావుడు భయంకరమైనటువంటి 50 డిగ్రీలు ఉన్న వాతావరణమును 25 డిగ్రీలు 20 డిగ్రీల్లోకి ఒక్క క్షణంలో మార్చలేదా దేవుడు? అలాగే ఆయన ఏదైనా చేయగలడు. ఎంతో ప్రశాంతంగా చల్లగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఓ 30 డిగ్రీలు ఉన్నటువంటి దాన్ని 55 డిగ్రీలు హీట్కి మార్చలేడా? ఏసై ఏం చేసినా క్షణములో చేయగలడు. ఆ అద్భుతాలు ప్రజలు గ్రహించట్లేదు. అమ్మో, ఎవరు చేశారు? ఇంత హీట్ ఎవరు పంపిస్తున్నారు? ఇంత కూల్గా బ్రీజ్ ఎవరు పంపిస్తున్నారు? ఇంత చక్కని వాతావరణం, ఇంత చక్కని ఆక్సిజన్, మనం పీల్చుకునే గాలి ఎవరి అనుమతితో వస్తుంది ఇది అని మనం ఏమీ ఆలోచించడం లేదు. ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అంచెదినాలలో పంచభూతాలను మన ముందుకు తీసుకొస్తాడు దేవుడు. అవి యాక్షన్లోకి దిగుతాయి. ఈ పంచభూతాలు కూడా అవి చేయవలసిన పనులు చేస్తుంటే మన కళ్ళారా మనం చూస్తాం. ప్రియమైనటువంటి వారలారా, అది మనం మర్చిపోకూడదు. రెప్పపాటు, ఎ మినిట్, ఏమంటామంటే మార్పు చెందుతాం. మనం మారిపోతాం, టోటల్ చేంజ్. నేనులాగా ఉండను, మీరు మీలాగా ఉండరు, మారిపోతామంతే. ఈ భౌతికమైనటువంటి శరీరము మారిపోతూ ఉంది. రెండోది మనం ఏం చూస్తామంటే అలాగా మృతులు అక్షయ్యులుగా మారిపోతారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చనిపోయినటువంటి వారు ఆ బోరధ్వనిలో చనిపోయినటువంటి వారు తిరిగి లేస్తారో, ఏమంటే తిరిగి లేస్తారో. ఇంకేం రాయబడుతుందంటే ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. ఈ శరీరం అక్షయతను, మృతులు అక్షయులుగా లేపబడుదురు. ఎంత అద్భుతమైనటువంటి మాట! మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను సంతరించుకుంటుంది లేక పొందుకుంటూ ఉంటుంది, ధరించుకుంటూ ఉంటుంది. మర్త్యమైన శరీరము, ఈ శరీరంలో ప్రతి అవయవము చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది, నాశనమైపోతుంది. కానీ మనం నాశనమైపోము. మనకు ఒక ఆత్మీయ జీవితం ఉంది, ఏ స్పిరిచువల్ లైఫ్, ఏ స్పిరిచువల్ ఇమేజ్, ఏ స్పిరిచువల్ పర్సనాలిటీ మనలో ఉంటుంది. కాబట్టి ఈ కళ్ళు కుళ్ళిపోయినా, ఈ నోరు కుళ్ళిపోయినా, అరికాళ్ళు నండిత వరకు శరీరము కుళ్ళి కృషించినా మన ఆత్మ అంతరంగ పురుషుడు చనిపోడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. రెప్పపాట్లో చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు, మార్పు చెందుతాము. అయితే పరిశుద్ధ గ్రంథం ఎంతో అద్భుతమైనటువంటి మాట చెప్తూ ఉంది, మనం లేపబడతాము, మార్పు పొందుతాము. ఈ మార్పులో ఒక అద్భుత కార్యం జరుగుద్ది. ఏం జరుగుతుందంటే పరిశుద్ధ గ్రంథంలో కొందరు పైకి వెళ్ళిపోతారు, అనగా పరలోకానికి, మధ్యాకాశానికి.
ఏడవ బోర ఊదినప్పుడు దేవుడు వేవేల దూతలతో వచ్చినప్పుడు అందరూ వెళ్ళరండి, కొందరు మధ్యాకాశానికి వెళ్ళిపోతారు, అయితే కొందరు విడిచిపెట్టబడతారు. ఇది మనం గమనించాలి. ప్రభుతో నడుస్తూ ప్రభు కొరకు భయపడుతూ ప్రభు చిత్తము చేయుచు. ప్రభు ఏం చెప్పారండి? పొరుగు వాళ్ళకి అన్యాయం చేయొద్దన్నారు, ప్రతి వాడిని ప్రేమించమన్నారు. ఇదే కదా ఏసై చెప్పింది. ఏసై మీద ద్వేషం ఎందుకండి? దినాన జనాలకి మతము మతము మత మార్పిడి, ఇది మన జాతి కాదు, ఇది మన కులము కాదని ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు చెప్పింది, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు బలపరచుకోండి, ఒకరికొకరు సహాయం చేసుకోండి. డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయండి, బలం ఉన్నవాళ్ళు బలం లేని వాళ్ళకి సహాయం చేయండి, ప్రేమ కలిగిన వాళ్ళు ప్రేమ లేనటువంటి వారికి మీ ప్రేమను పంచండి, సత్యం ఎరిగిన వారు సత్యం ఎరగని వారికి బోధించండి. మీరు ఎక్కువ కాలం బ్రతకాలి, ఈ శరీరాన్ని రోగాలతో నింపే చెడు వ్యసనాలను విడిచిపెట్టండి. ఇవన్నీ కూడా మీరు ఎక్కువ కాలం జీవిస్తూ, కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా, అనేక సంవత్సరాలు ఏ కీడు నష్టం లేకుండా బ్రతకాలని ఉందా? అలా అయితే ప్రభువుని సేవించండి అనే ఒక్క మాట చెప్తుంటే, ప్రభు అనే పేరు చెప్తుంటే మనుషులు మండిపోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రిల్లారా, ప్రభువుని కాదండి మనం దూషించేది, మందిరాలు కాదండి మనం కూలగొట్టేది, సేవకుల్ని కాదండి మనం చంపేది. మనల్ని మనం చంపుకుంటున్నామండి, సేవకుల్ని చంపట్లేదు, వాళ్ళని వాళ్లే చంపుకుంటున్నారు. మందిరాలు తగలబెట్టడం లేదు, వాళ్ళ లైఫ్ను వాళ్ళే తగలబెట్టుకుంటున్నారు, వారి కుటుంబాలను వాళ్ళ బిడ్డలను వాళ్ళు తగలబెట్టుకుంటూ ఉన్నారు. క్రైస్తవత్వాన్ని నాశనం చేయటం కాదు, సత్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇక భూమి మీద సత్యం ఉండదు, ఏ కోర్టులో సత్యం ఉండదు, ఏ పోలీస్ స్టేషన్లో సత్యం ఉండదు. ఎందుకంటే సత్యాన్ని మనమే చంపేసుకుంటున్నాం, వెలుగును మనమే ఏర్పేసుకుంటున్నాం. కాబట్టి మనం వెలుగులో నడవము, చీకటి అయిపోద్ది. మన వెలుగును మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుడు మనకేసిన మంచి మార్గాన్ని మనమే చెడగొట్టేసుకుంటున్నాం, మనకే తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నాం. అప్పుడు అక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు ప్రియులారా. అందుకే ప్రభువారు చెప్తున్నారు, కొందరు విడిచిపెట్టబడతారు, కొందరు పైకి వెళ్తారు. ఈ రెండు విషయాల్లో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనము చూస్తాం. మొదటి తెస్సలోనీయులకు రాయబడిన పత్రిక 4:16-18 వరకు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. అద్భుతమైనటువంటి వాక్యాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ అద్భుతమైన 4 మాటలు మనము చూస్తూ ఉంటాం. మర్చిపోవద్దండి, నా సొంత మాటలు కాదు. మనము ఈ వాక్యాలను తీసుకొని రెండో రాకడకు సంబంధమైన వాక్యాలు 66 గ్రంథముల నుండి మనము పరిశోధించి ధ్యానించి ఆ మాటలను మనం తీసుకొని, ఇది సత్యమేనా, ఇది నిజమేనా అని మనం కన్నీటితో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే, లేక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, లేకపోతే నీకు సమయం దొరికితే కనీసం కొన్ని గంటలు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. ఎందుకంటే సత్యములో ప్రత్యక్షత ఉంది, సత్యములో రెవలేషన్, సత్యములో దర్శనాలు ఉన్నాయి. అవి మనం పొందుకోవాలంటే ఊరికనే ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు ఊరికనే పుస్తకాలు చదివి ప్రార్థన లేకుండా బలిపీఠం ఎక్కి మనం ఇతరులకు చెప్పకూడదండి. ప్రార్థనాత్మ లేకుండా చేసే ప్రార్థన కూడా అది ఎవరికి ఆశీర్వాదం ఉండదు. ప్రార్థనాత్మ లేకుండా చెప్పే సాక్ష్యం కూడా ఎవరికే ఇన్స్పిరేషనల్గా ఉండదు. ప్రార్థన లేకుండా చెప్పే బోధ ప్రజలలోనికి పశ్చాత్తాపమును తీసుకుని రాలేదు. ప్రియమైన వర్లారా, దేవుని రాకడ ముందు, దేవుని రాకడలో, దేవుని రాకడ తరువాత 3 భాగాలు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, భూత భవిష్యత్ వర్తమాన కాలములు. ఈ 3 కాలములలో దేవుని రాకడ ముందు 3 కాలములలో ఏం జరుగుతుంది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని రాకడలో 4 మాటలు. మొదటిది ఆర్భాటముతోను, ఏమండి? ప్రధాన దూత శబ్దముతోను, అదే బోరధ్వని, ఇప్పుడే చెప్పాం కదా. ఆర్భాటముతో భయంకరమైన శబ్దంతో. ప్రియులారా, బైబుల్ ఏం చెప్తుందంటే ఈ శబ్దం
ప్రజలందరికీ వినబడదని చెప్పబడుతుంది. చూస్తారు ప్రభువుని. ప్రకటన 1:7 నుంచి చదివినట్లయితే ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు. కానీ ఆ భీకరమైనటువంటి స్వరానికి, ఆ స్వరానికి ఏమవుతుందంటే అనేకులు అక్షయులుగా, అందరు అక్షయులుగా లేపబడతారు, అందరు లేచిపోతారు. ఆ స్వరం లేపిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ దేవుని మాటలో చెప్పాలంటే అపొస్తలకాలు 22:9 అపొస్తలుడైనటువంటి పౌలు దమస్కులో వెళుతున్నప్పుడు సౌలుతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చుట్టూ ఉన్నవారు వినలేకపోయారండి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు, అవి నెరవేరుతాయి. 2వ రాకడలో మొత్తం నెరవేరుతాయి. చాలామంది అనుకుంటారు పాత నిబంధనలో కొత్త నిబంధనలో చాలా ప్రవచనాలు ఉన్నాయి, అవి ఇంకా నెరవేరటం లేదేంటి అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా ఈ ప్రపంచ అంతములో A to Z నెరవేరుతాయి. అప్పుడు దీనిని పరిశుద్ధ గ్రంథమని ప్రజలందరూ ఒప్పుకుంటారు. ఇప్పుడు దీనిలో తప్పులు పడుతున్నారు, ఇందులో లోపాలు పడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథమునకు మరొక పేరు సత్య గ్రంథము, సత్య వేద గ్రంథము. ఇది సత్యం మాత్రమే, నిజాన్ని మాత్రమే చెబుతుంది, ఇందులో కల్పితమైన ఉండవు. కాబట్టి అంత్య దినాలలో కుటుంబాలలో మనుషుల మధ్యలో జరిగే పాపము, వ్యభిచారము, అపవిత్రత, దుర్మార్గత ఏదైతే ఉందో అలాంటివి జరిగినవి జరుగుతాయని దేవుడు అందులో రాశాడు తప్ప ఇది అపవిత్ర గ్రంథము కాదు. ఈ అంత్య దినాలలో అదే జరుగుతుంది. ప్రజలు ఒకటి గ్రహించటం లేదు. ఏం చూస్తున్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని, ఇదేంటండి తండ్రి కూతురుతో పాపం ఏంటని అడుగుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథమును ఏలు పెట్టి చూపించి అడుగుతున్నారు. ఈ దినాన ప్రపంచంలో ఎన్ని దేశాలలో, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని ప్రాంతాలలో అలాంటి జీవితం జీవించే వాళ్ళు ఉన్నారో చూడండి ఒకసారి. అది చూసినప్పుడు ఏమనుకోవాలంటే, నిజమే, నిజంగా జరుగుతుంది, ఇది నిజమైన గ్రంథము, ఇది తెలుసుకోవాలి. ఈ బైబిల్లో నాకు నిజంగా జరుగుతుంది. ఎంత భయంకరం ఇది, మనుషులు గ్రహించలేరా, చదువుకున్నారు, జ్ఞానం లేదా, ప్రిలారా సత్యం గ్రహించలేకపోతే చీకట్లోనికి వెళ్ళిపోతారు. నిజాన్ని గ్రహించుకోకపోతే భ్రమలోనే ఉండిపోతాం. ఈ జీవితానికి విలువ ఉండదు, ఈ బ్రతుకు అర్థం ఉండదు. నీవు ఈ భూమి మీద జీవించడం వల్ల నీ వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉండదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసీ దైవజనుడా, నన్ను నువ్వు కలుపుకునే మీకు చెప్తా ఉన్నాను. ఎలా ఉన్నాం మనం? మనం ఏమి గమనిస్తున్నాం, ఏమి గ్రహిస్తూ ఉన్నాం? దేవుని వాక్యం చెప్తుంది, శబ్దం వినబడుతూ ఉంది. ఏమండి ఆ స్వరము? అద్భుతంగా ఉంటుందని బైబిల్లో చెప్పబడి ఉంది. ప్రకటన గ్రంథంలో 11:12 మనం అది చూస్తాం. మనకు తెలుసు, ఇద్దరు ప్రవక్తలు ఈ భూమి మీద చివరిగా సువార్త ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత మరలా 3.5 దినాల ఆ శవాలు అక్కడే ఉంటాయి. కానీ కుళ్ళిపోవో, పాడైపోవో, ఎవరో ముట్టుకోరో. 3.5 దినముల తర్వాత పరలోకం నుండి ఒక స్వరం వస్తుంది, అది వాళ్ళకే వినబడుతుంది. ఆ స్వరం విన్నవాళ్ళు, చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతికి పరలోకానికి వెళ్ళిపోతారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కడబోరకింత కనెక్షన్ ఉందండి. కడబోరలో మనుషులు మారిపోతారు, రూపం మారిపోద్ది, స్వభావం గుణం మారిపోద్ది. దేవుని బోర వినినప్పుడు మనుషులు పూర్తిగా మారిపోయి పరిశుద్ధంగా నీతిగా బ్రతికినటువంటి వాళ్ళు, వాళ్ళు ఏమవుతారంటే అక్షయులుగా మారిపోతారు. క్షయ అక్షయతను ధరించుకుంటుంది. అప్పుడు ప్రజలు ఏమవుతున్నారంటే కొందరు ఎత్తబడతారు, కొందరు విడిచిపెట్టబడతారు. ఎందుకు విడిచిపెట్టబడతారంటే బోర ఊదినప్పుడు అందరూ లేస్తారు, అది కరెక్టే, కానీ అందరూ ప్రభువు దగ్గరికి వెళ్ళలేరు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ మాట మనం ఏం చూస్తామంటే, మృతులు సజీవులుగా లేపబడతారు, చచ్చిపోయిన వాళ్ళు సజీవులై నిలబడతారు. అందరం చూసుకుంటారు ఒకరినొకరిని. ప్రియులారా, 3వది, సజీవులు ఏం చేస్తారంటే మృతులు సజీవులుగా లేస్తారో సజీవులు మార్పు చెందుతారు. బోర శబ్దంతో జరిగేటటువంటిది, 1 బ్రతుకుతారు, 2వది మార్పు చెందుతారు, 3వది అందరూ ఆకాశ మండలానికి కొనుపోబడతారు. ఇది ఎంత అద్భుతము! ఆయన స్వరమును వింటారు. 4వది, ఈ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా, ఆకాశ మండలానికి కొనుపోబడతారు. అందరూ అనే మాట మనం అనుకుంటాం ప్రపంచంలో ఉన్నవాళ్ళు అందరూ కాదు. ఇక్కడ మనం ఇందాకే వాక్యంలో మనం చూసాం దేవుని బిడ్డలారా, మనం ఏం చూస్తూ ఉన్నామంటే
ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, కడబోర ఊదిన రెప్ప పాటున నిమిష మాత్రములో లేపబడినటువంటి మృతులను గూర్చి దేవుడు అద్భుతంగా ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు మనము ఇంకొక వాక్యాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. ఏం చూస్తామంటే ఇక్కడ భూమిపై ఏం జరుగుతుంది, ఇక్కడ భూమిపై ఏం జరుగుతుంది, ప్రభు వచ్చి తన బిడ్డలని తీసుకుని పోతున్నప్పుడు భూమిపై ఏం జరుగుతుంది, ఇది కూడా మనం ఆలోచిద్దాం. ఇక్కడ కొన్ని మాటలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తూ ఉందంటే, దేవుడు తన పరిశుద్ధులతో 1000 పరిపాలన ప్రారంభిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యములో మనం చూస్తే 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానును చెరలో నుండి విడిపింపబడును. ఇక్కడ 2 కనెక్షన్స్ ఉన్నాయండి. మొట్టమొదటిగా ఏంటంటే దేవుని రాకడలో ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. 1000 పరిపాలన దేవుడు ప్రారంభిస్తాడు. అప్పుడు ఈ భూమి మీద ప్రజలు ఉంటారు. ఈ 1000 పరిపాలననే మిలినియల్ లేక మిలి అనేటటువంటి లాటిన్ పదము నుండి వచ్చిందండి. లాటిన్లో మిలి అంటే 1000 ఏండ్లు లేక 1000 ఇయర్స్ అని అర్థం. ప్రకటన 20:7లో దీన్ని 6 సార్లు మనము చూస్తాం, ప్రస్తావించబడింది ఈ మాట. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ యొక్క మిలినియం లేక 1000 మిల్లి అనేటటువంటి 1000 పరిపాలనలను అక్కడ దేవుడు ప్రజలను రాజ్యం వెళుతుంటే ఇక్కడ సాతానుడు ప్రజలను వెళ్తూ ఉంటాడు. మనం ఏం చూస్తూ ఉన్నామంటే వాడు బంధించబడతాడు కొద్ది కాలం, కానీ మరలా వాడు విడిచిపెట్టబడతాడు. మనము 1 నుండి 7 వచనాలు 20వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం చాలా అద్భుతంగా మనం చూస్తామండి. ఇక్కడ ఒక ఘట సర్పం ఉంటుంది, అది 1 నుండి 3 వచనాలు మనం చూస్తే ఆ ఘట సర్పం అనగా సాతానుడు ఏం చేస్తాడంటే దేవుడు వాణ్ణి అగాధంలో మూసేస్తాడు, వాణ్ణి అగాధంలో పడేస్తాడు. కానీ అప్పుడు ఇంకొక కార్యము జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతూ ఉంటుందంటే దేవుడు పరలోకంలో పరిపాలిస్తూ ఉండగా ఈ భూమి మీద సాతాను కార్యాలు జరగకుండా సాతానుని బంధించినప్పటికనే 1000 ఏళ్ళు వాడు అనుసరులు బంధించబడినప్పుడు ఎంతో స్వేచ్ఛ వస్తుంది. ఆ 1000 ఏళ్ల కాలంలో మరలా సువార్త ప్రకటించబడుతుంది. అప్పుడు కొంతమంది అంగీకరిస్తారు దేవుణ్ణి, మారు మనసు పొందుతారు, కొందరు అంగీకరించారు. చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి, ఇది కొంచెం కొంచెంగా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను ఒకేసారిగా నేను అంతయు వివరించలేను. ప్రియమైనటువంటి వారులారా, మనము గమనించాలి ఎలాగా దేవుని యొక్క రాకడలో, దేవుని రాకడ ముందు జరుగుతున్నటువంటి ఈ కార్యాలు మనము బహు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే సత్యాన్ని మనము గమనిస్తాం. నేనొక్కడనే సత్యం చెప్తున్నానని మీకు చెప్పడం లేదు. నాకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నా ధ్యానము, నా ప్రార్థన, నా ప్రత్యక్షతను మీతో పంచుకుంటున్నాను. ఇలాగ అనేక మంది దైవజనులు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు దేవుని రాకడా ఈ ప్రపంచ అంతమును గూర్చి ఎవరు చెప్పినా జాగ్రత్తగా విని సత్యాన్ని గ్రహించండి. అది ఎలాగంటే మీరును బైబుల్ను ధ్యానిస్తూ గమనించాలి. ప్రియులారా, ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఈ భూమి మీద సాతానుడు యొక్క మనుష్యులు లేక ఘట సర్పము యొక్క శిష్యులు అని చెప్పొచ్చు, ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళందరికీ కూడా సాతానుడు ముద్ర వేసినప్పుడు ఆ ముద్రను బట్టే వాళ్ళకి ఆహార పదార్థాలు అన్నీ దొరుకుతాయి. ఇప్పుడున్న మనకే స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మనం దేవుణ్ణి సేవించడం ఎంతో సులువుగా ఉంది, మనకు అనేక ఆటంకాలు కష్టాలు లేవు. అక్కడక్కడే ఎక్కడో ఒక్కొక్క చోట క్రైస్తవులకి హింసలు వస్తున్నాయి, కానీ ప్రతి చర్చిలోనూ ప్రతి క్రైస్తవుడికి హింస ఎక్కడుందండి ఈ రోజుల్లో, అది మనం గమనించాలి. కానీ నిజముగా పరలోకం వెళ్ళాలి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకంలో దేవుడు పరిపాలిస్తూ ఉండగా క్రింద భూమి మీద
సువార్త ఒక ప్రక్క ప్రకటించబడుతూ ఉండగా మరొక ప్రక్క అనేక శ్రమలు ఆ దేవుడు నమ్ముకునే వాళ్ళకు వస్తాయి. అంటే ఎందుకు వస్తాయి? అప్పటి వరకు వాళ్ళు కఠినపరుచుకొని దేవుణ్ణి నమ్మకుండా ఈ భూమి మీద స్థానసారంగా బ్రతికారు. మనం అనుకుంటాం, చూసారా వాళ్ళకి ఏ వేదనలు కష్టాలు లేవు, మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా, వాళ్ళనే దేవుడు క్షమిస్తాడా అని అనుకుంటాం. కీర్తనకారుడు కూడా అంటాడు, ప్రభా అన్యాయం చేసేవాళ్ళు మరి వీళ్ళందరూ కూడా పరలోకం వస్తారా అని అడుగుతూ ఉంటాడు. వారి నిత్యముగా కాలు జారే చోటను పెట్టావు అని చెప్తాడు. వాళ్ళ కాలు జారే చోట ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు పడగొట్టబడినప్పటికీ కూడా శ్రమలు, 3.5 సంవత్సరాల శ్రమల కాలం ఉంటుంది. ఆ శ్రమలలో మరి 7 ఏండ్ల శ్రమల కాలములో ఈ శ్రమల మధ్యలో కూడా ప్రభువుని నమ్ముకునేవారు ఉంటారు. ఇది సత్యం. ప్రభు చిత్తమైతే వచ్చేవారం దీనిని మీకు వివరిస్తాను. అయితే ప్రియులరా, మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఈ 20వ అధ్యాయం 1 నుండి 7 వరకు మనం చూసినటువంటి విషయంలో మరి దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే ఈ కుడి చేతి మీద ముద్ర వేయించుకుంటారో, ఎవరైతే ఈ నొసటి మీద ముద్ర వేయించుకుంటారో వాళ్ళకి 2వ మరణం మీద అధికారం ఉన్నది. అంటే వాళ్ళు చనిపోతారో, వారు పాతాళానికి వెళ్ళిపోతారో, ఆ ముద్ర వేయించుకున్న వారు ముద్ర వేసిన వారితో సహా అగాధములోనికి వెళ్ళిపోతారో, ఎవరైతే ముద్ర వేయించుకోరో వాళ్ళకి 2వ మరణం మీద అధికారం ఉండదు. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందుకనగా ఆ నొసటి మీద ఎందుకు ముద్ర వేస్తారో, లేక కుడి చేతి మీద ఎందుకు వేస్తారంటే, ఆ ఘట సర్పాన్ని 2 రకాలుగా ఆరాధిస్తారు, వర్షిప్ చేస్తారు. అది ఎలాగంటే 2 చేతులతో జోడించి చేస్తారు కాబట్టి అందుకు కుడి చేతి మీద ముద్ర వేస్తారు. కొందరైతే సాష్టాంగపడి తల వంచి ఆ విగ్రహానికి సమర్పించుకుని పూజ చేస్తారు కాబట్టి ఆ నొసటి మీద ముద్ర వేస్తారు. గమనించాలి మనం, యేసు ప్రభువునకు తప్ప సర్వసృష్టికర్త అయిన దేవునికి తప్ప ఎవరికని కూడా ఏ విగ్రహమునకును మనం నమస్కరింపకూడదు, సాగిలపడి పూజింపకూడదని దేవుడు మోషేకి చెప్పినటువంటి కొండ మీద ఆజ్ఞలలో ఆ మాట ప్రజలు వినకపోవుటను బట్టి ఈ ముద్ర అనేటటువంటి శిష్టాన్ని సాతానుడు తీసుకొని వచ్చాడు. ప్రజలు గ్రహించలేకపోతున్నారు. ప్రియమైనటువంటి వారలారా, మనం గమనిద్దాం, మనకెంతో అవకాశం ఇచ్చాడు దేవుడు, స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఇప్పుడు ప్రార్థించినా అడ్డం పెట్టేవాళ్ళు లేరు, ఏ గుడికి వెళ్ళినా అడ్డం పెట్టేవారు లేరు. ఎంతసేపు ప్రార్థించినా కూడా మనల్ని ఎవరు అడగరు. మన బైబుల్ ధ్యానించుకుంటున్నా దీన్ని ఎవరు తగలబెట్టరో, ఈ దీని దగ్గర నువ్వు ఎందుకు బైబుల్ చదువుతున్నావు అని మనల్ని కొట్టి చంపరో. ఇంత స్వేచ్ఛ సమయం ఉండగా మనం ఎంత ఆరాధించాలి మన ప్రేమను, మన శక్తిని, మన మంచితనాన్ని, మన స్నేహాన్ని, మనకు దేవుడిచ్చినవన్నీ నశించిపోతున్న ప్రజలకు పంచి దేవుని రాకడ కొరకు మనమే కాక మన చుట్టూ ఉన్నవారిని కూడా సిద్ధపరచాలి. ఈ అవకాశం ప్రజలకు దక్కదు. ఆయన రాకడలో ఎత్తబడిన తరువాత వాళ్ళకి అంత ఛాన్స్ ఉండదు. వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటానికే ఆ ఛాన్స్ దేవుడు ఇవ్వగలుగుతాడు. వాళ్ళు ఇంకొకళ్ళు మార్చలేరు. ప్రియులారా, ఈ సత్యాన్ని మనము గమనిద్దాం. 1000 ఏళ్ల పరిపాలన, అలాగే సాతానుడు 1000 ఏళ్లు బంధించబడటం, ఆ తర్వాత వాడు విడిచిపెట్టబడతాడు. ఈ మధ్యలో కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వాక్యంలో మనం ఏం చూసామంటే, ఈ ఘట సర్పమైన సాతాను ఏమండి, వీడు బంధింపబడి అగాధములో పడవేయబడతాడని. మరి 3వ వచనం 7వ వచనం మనం చూసినట్లయితే వాడు మరలా విడిచిపెట్టబడతాడు. వాడు బంధించబడినప్పుడు మాత్రం కొంచెం సువార్త ప్రకటన, స్వేచ్ఛ అన్నీ బాగా జరుగుతాయి. మరలా వాడు విడిచిపెట్టబడతాడు. అది చివరిగా సాతానుడికి ఇచ్చే స్వేచ్ఛ, చివరగా క్రైస్తవుడికి వచ్చే పరీక్షలు అనగా శ్రమలు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చూసినట్లయితే, మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఇలా చూసుకుంటూ పోతే దేవుడు తన సమయములో ఈ ప్రపంచములో ఉన్న ప్రతిదాని యొక్క ఆయుష్ ముగించేస్తాడు. అంతవరకు పక్షులు, చెట్లు, జంతువులు అన్నీ కూడా హాని చేయబడకుండా కాపాడబడతారు. మొట్టమొదట శిక్ష హాని లేక
మొదట ఆయుష్ ఎవరికి ముగిసిపోద్దంటే భక్తిహీనులకి, సాతానుడికి, వాడి అనుచరులకి ముగిసిపోద్దండి. అది మనం గమనించాలి. ఈ ప్రకటన 9:4-6 వచనాలు మనం చూస్తే ఇక్కడ బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. ఈ కొన్ని శ్రమలను ఉంది, ఇవి యాక్చువల్లీ గ్రీకులో ఈ శ్రమకాలం ఏమంటారంటే టిలిప్సిస్ అని అంటారు. దాని అర్థం ఏంటంటే ఇవి పూర్తిగా అనుభవించే శ్రమలు కాదు, అనగా యుగ యుగాలు అనుభవించే శ్రమలు కాదు. మరి గ్రీకులో ఒక చక్కని మాట ఉంటుంది, శ్రమలకి ఒక చక్కని అర్థం ఉంటుంది, టెలిపోరియా అనేటటువంటి ఒక గ్రీకు మాట ఉంటుంది. అది శ్రమలకు అర్థం, అప్పుడు నిజమైన శ్రమలు అనుభవిస్తారు. పిల్లరా, నొసళ్లపై దేవుని ముద్ర లేని వారికి 5 నెలల బాధలు వస్తాయి, భయంకరమైన బాధలు. అది ఈ సాతానుడు సర్ప ఘటం లేక ఘట సర్పము లేక అపవాది దేవునితో యుద్ధం చేయటానికి ముందు, ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలు సాతాను బిడ్డలతో యుద్ధం, దేవునికి సాతానికి యుద్ధం, దానినే ఆర్మగెడ్డాన్ అని పిలుస్తారు. ప్రభు చిత్తమైతే అది నెక్స్ట్ వీక్ మనం ధ్యానించుకుందామండి. ప్రియులరా, మనం అర్థం చేసుకుందాం దేవుని రాకడ ముందు పరిస్థితులను, మనకిచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుందాం, మన స్వేచ్ఛ ఇతరులకు అభ్యంతరం కాకుండా చూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనే ప్రపంచాన్ని మారుస్తుంది. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విశ్వాస ప్రార్థన. ప్రభు మనల్ని ఆశీర్వదించి ప్రతి విషయాన్ని దేవుడు మనకు వివరిస్తూ మనల్ని ఆయన ముందుకు తీసుకుని పోవునుగాక. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, తండ్రికి తప్ప దేవుని రాకడ గురించి ఎవరికీ తెలియదని ఉంది. ఆ రాకడ ఇప్పుడు రెప్పపాటున దొంగ వలె క్షణంలో వస్తుంది, మార్పు చెందుతాం అని ఈరోజు మనం వాక్యాలన్నాం. అద్భుతం ఏంటి తెలుసా అండి, రెప్పపాట్లు వస్తుంది అది ఎవరికీ తెలియదని చెప్పాడు. కానీ దేవుడు బిట్ బై బిట్, స్టెప్ బై స్టెప్ ఏమేమి జరుగుతాయో అవన్నీ చెప్పేశాడు కదా మనకు దేవుడు. అవన్నీ చెప్పేశాక టోటలింగ్ చేసుకోవటం కష్టం ఏంటి? ఇది 5, ఇది 8, ఇది 4, ఇది 3 అని దేవుడు అన్నీ చెప్పి ఒక గీత గీశాడు, ఈజీక్వల్టీ. మనకు టోటల్ చేయటం వచ్చుగా, కాబట్టి ఆయన రాకడ ఇప్పుడు మనకు తెలిసిపోతుంది, పరిశుద్ధులకి తెలిసిపోద్ది, వాక్యం అనుసరించే వాళ్ళకి తెలిసిపోద్ది, దేవునితో నడిచే వాళ్ళకి, అనుదినము దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళకి ఆయన రాకడ తెలిసిపోద్ది, మార్పు చెందుతాం, పరలోకం వెళ్ళిపోతాం. ఎవరికే తెలియకపోవచ్చు, కానీ ఆయన వచ్చే ముందు ఏమేమి ఉన్నాయో ఆ సూచనలన్నీ చెప్పాడు. ఇవి మన మనసులో పెట్టుకోవాలి, అప్పుడే మనం ఎత్తబడతాం. దేవుని మాటలతో నింపబడితేనే మనం పరలోకానికి ఎత్తబడతాం. ప్రియులారా, సిద్ధపడదాం. ఈ లోకంలో ఎన్ని కోల్పోయినా పర్లేదు, పోయినవన్నీ నువ్వు పరలోకంలో సంపాదించుకోగలుగుతావు. నీవు నేను సిద్ధపడదాం, సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి అయిన దేవా, నీ పవిత్రమైనటువంటి వాక్యాన్ని ఈ ప్రపంచంతమును గూర్చి, ఈ ప్రపంచము యొక్క ఆయుష్ ముగిసిపోతుందనే మాట మీద ఈ దినాన వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ప్రతి దానికి ఒక ఎండింగ్ ఉంది. ఈ ప్రపంచంలో తరతరాలుగా యుగయుగాలుగా పాత నిబంధన కొత్త నిబంధనలు ప్రతి దానికి ఆయుష్ ముగిసింది, కానీ ఈ పంచభూతాలకి ఆయుష్ ముగిసిపోయే దినం రాబోతుంది నిరాకడ తరువాత. ప్రియమైన తండ్రి, మేము రాకడలు ఎత్తబడి వాళ్ళుగా చేయండి, నువ్వు నిజమైన దేవుడు అని గ్రహించినట్లు చేయండి. మా ప్రభా, ప్రేమతోనే, ఓర్పుతోనే, ప్రార్థనతోనే ప్రజలకు నిన్ను ప్రకటించడానికి, నిన్ను పరిచయం చేయడానికి సహాయం చేయండి. మొట్టమొదటి మేము ఖచ్చితంగా ఉండాలయ్యా, మేము పరిశుద్ధంగా ఉండాలి, మేము సత్యం మాట్లాడాలి. మాలోనికి శరీరేచ్ఛలు, డబ్బు ఆశలు, లోకాశలు ఏమీ ఉండకూడదు. నువ్వు తప్పకుండా మా గిండి నిండు పొర్లినట్లు చేస్తావు ప్రభా. మమ్మల్ని, మా బిడ్డలను, మా కుటుంబాలను విడిచిపెట్ట, నిన్ను విడువను, ఎడబాయిన నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమను. నువ్వు మంచి దేవుడవు, నీకు స్తోత్ర. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదన్న. నీ దేవుడే యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ప్రభు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. యేసునామని మనవులు అడుగుచున్నాను తండ్రి, ఆమె. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.